ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎవరికి లేదు, ఉందా? రిజర్వ్డ్ ఎవరు లేడు ఇక్కడ. ప్రతి వాడు దాసుడు కావాల్సిందే, అవసరం వచ్చినప్పుడు వాక్య పరిచయం చేయాల్సిందే, అవసరం వచ్చినప్పుడు వడ్డాల్సిందే, వడ్డించాల్సిందే, ఎత్తాల్సిందే, కడగాల్సిందే, తొడవాల్సిందే. కారణం దాసుడు, కారణం దేవుని దయ, కారణం మనుషుల దయ. అలా పెంచింది అన్నమ్మ. ఈరోజు నీ బిడ్డలను అలా పెంచుతున్నావు లేదని ఒకసారి చూసుకో. పెంచలేదంటే ఈరోజు స్టార్ట్ చేయి. నానా దేవుని దయ కాదు మనకి, ఎవరి దయ కావాలి? మనుషుల దయ కూడా కావాలి. కాబట్టి దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసరణ బ్రతుకు బ్రతుకుతూ క్రైస్తవ జీవితాన్ని జీవించని నువ్వు నేర్పు ఈరోజుని బిడ్డకి. మొదటి సమయంలో గ్రంథము మొదటి అధ్యాయము 21-23. ఎల్కానను అతని ఇంటి వారు అందరూ యెహోవాకు ఏటేటా బలి అర్పించటకు మొక్కబడిన మొక్కుని చెల్లించటకు పోయిరి. అయితే అన్నా బిడ్డ పాలు విడిచి వరకు నేను ఏమ్మా ఆజ్ఞ ఏమైనా ఉందా? దేవుడు ఏమని చెప్పాడా? ఏలి ఏమని చెప్పాడా? అసలు ఏలికి అసలు తెలియనే తెలియదు పోంది ఈ కథ అంతా. ఏలికి తెలుసా? ఏలికేమి తెలీదు. ఆడి పోయినప్పుడు ఈమె ఎప్పుడు చూసినట్టుంది, ఎవరమ్మా ఈమె అనుకుంటున్నాడు ఏలి అంతే. అది కూడా గుర్తుంటే, లేకుంటే అది కూడా లేదు. ఎంతమంది వస్తుంటారు శిలోకి దానికి పోతుంటారు. కానీ ఇక్కడ ఇక్కడ ఏం చేసుకుందామే తీర్మానం. అర్థమవుతుందా? ఒక తల్లి ఒక తండ్రి ఒక తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానాన్ని కూడా నువ్వు ఎలా ఉండాలి? ఖచ్చితంగా లోబడే ఉండాలి. దీనికి ఎవరు అడ్డొచ్చినా వాక్యమే, ఎవరు అవునన్నా కాదన్నా వాక్యమే, మనుషులు కాదు. ఇక్కడ అక్కడ ఎవరు చెప్తున్నారు? ఎవరు పిలుస్తున్నారు రమ్మని? భర్త. ఏమని చెప్తుంది భర్తకి? నేను అంటే రాను అని అంటే చదవమా. అయితే అన్న నేను రాను. తన పెనిమిటితో చెప్పి ఏం చేసింది? వెళ్లకుండా పెనిమిటి ఉన్నాడంటే ఆ పెనిమిటి గొప్పతనమా? చెప్పాల. మళ్ళీ ఉల్టా వేస్తారంటారా? సరే ఓకే, నేనే వస్తా. రాజు హృదయాన్ని మార్చింది దేవుడా? కాదు. మనము మన ప్రార్థనలు మార్చుకోవాలి. ఏమని? రాజుల హృదయాన్ని మార్చిన దేవా, మా భర్త హృదయాన్ని మార్చు. రాజు హృదయాన్ని దేవుడు మార్చలేదు. దానియేలు యొక్క ప్రవర్తన రాజు హృదయాన్ని మార్చింది. రాజు హృదయం మార్చే విధంగా దానియేలు ప్రవర్తనను మార్చింది దేవుడు. అవునా? దేవుని దయ ఎవరి మీద ఉంది? దానియేలు మీద ఉంది. దానియేలు ప్రవర్తన ఎవరిని మార్చింది? రాజును మార్చింది. ఈరోజు నేను రాను అని భర్తకు చెప్తుంటే సరే అని వెళ్తున్నాడు. కారణం ఏంటి? ప్రవర్తన. భార్య యొక్క ప్రవర్తన ఎలా ఉంది? భర్త మెచ్చుకునే విధంగా ఉంది. భార్య యొక్క ప్రవర్తన ఎలా ఉంది? భర్త ఓకే అలాగనే కానిద్దాం, సమ్మతించే విధంగా ఉంది. భార్య చెప్తున్నా కానీ అలాగనే కానిద్దాంలే, నువ్వుండి మరి నేను పోయిస్తా. ఆ చెప్పే మాటలు ఎలా ఉంది? భార్య యొక్క గుణం కనిపిస్తుంది అక్కడ. గుణవంతురాలు రాయబడిందా వాక్యమో? అంటే ఇక్కడ భర్త గొప్పతనం కాదు, ఇక్కడ భార్య నడవడిక, భార్య ఆలోచన, భార్య తలంపు, భార్య తీసుకున్న నిర్ణయం, భార్య తీసుకున్న నడక, భార్య నడిచే ఆ ప్రవర్తన, సత్ప్రవర్తన ఎలా ఉంది? భర్తనే అలాగే అనిపించింది. మన భర్తలు ఉన్నాయా ఈరోజు? ఉన్నాయా ఈరోజు? భర్త సరే అని చెప్పగలిగే ప్రవర్తన నీకుంటే దాన్ని రాలిపి. ఆ ప్రవర్తన లేకపోతే మార్చుకో. ఎవడి కోసం మార్చుకుంటావు? మార్చుకుంటే బ్రతుకు మార్చుకో, లేకుంటే క్రైస్తత్వాన్ని మార్చుకుని లోకంలో వచ్చావు. రెండే రెండు దారులు, ఒకటి జీవ మార్గం, రెండది మరణ మార్గం. జీవ మార్గం కావాలంటే భర్తను మెప్పించే గుణం నీకుండాలి ఈరోజు. ఎస్ ఆర్ నో అంతే. ఇక్కడ అన్న ఎలా ఉంది? నేను రాను అంటున్నాగానే ఆయన ఏమంటున్నాడు? కాబట్టి ఆయన పెనిమిటి ఆయన ఎలకనా? ఎస్, ఇది ఇలా ప్రవర్తన అనేది ఉంటే ఆ కాపురం ఎలా ఉంటుంది?
ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఆ సంఘం ఎలా ఉంటుంది? జీవము గల దేవుడు తానే అధిపతి అయి, తానే రాజై, తానే న్యాయాధిపతి అయి నడిపించేటువంటి చక్కని కుటుంబముగా, చక్కని సంఘముగా ఉంటుంది అది. అది ఏ కుటుంబమైనా సరే మారాలి సుమా, మార్పు చెందాలి సుమా. ఈయన మీరు చూసేది అన్నా రానుంది ఎలకనే వెళ్ళిపోయాడు. ఈ మర్మం ఎవరు చెప్తాడు? మీ బాబు చెప్తాడా? మీ తాత చెప్తాడా? ఎవరు చెప్తాడు? ఇది పరిశుద్ధాత్మ దేవుడు. కనుక ఇక్కడ నీ ప్రవర్తన ఎలా ఉండాలి? భర్త మెచ్చుకునే విధంగా ఉండాలి. అంటే భర్త చెప్పింది భార్య కూడా వినే విధంగా ఉండాలి, అలాగనే భర్త భార్య చెప్తే భర్త కూడా వినే విధంగా ఉండాలి. అంటే ఇక్కడ ఎవరన్నా హెచ్చు తగ్గులున్నాయంటారా? హెచ్చు తగ్గులేదు, న్యాయము వాక్యమే. న్యాయము క్రీస్తు యేసుమా, భర్త కాదు అక్కడ, భార్య కాదు, ప్రభు అయినటువంటి జీవం కలిగిన దేవాది దేవుడు అయినటువంటి యెహోవా వారికి న్యాయాధిపతి అయి ఉన్నాడు అక్కడ. అందుకని ఎల్కాన్ అంటున్నాడు, ఏం చెప్తున్నాడు నీ కాబట్టి ఆమె పెనుమిటేని ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అదే చెయ్యి. ఎంత నెమ్మదిగా చెప్పాడు చూడండి, రాకపోతే తోలు తీస్తాను అన్నాడా? తోలు తీసే విధంగా తెచ్చుకున్నావంటే నీ దరిద్రం బ్రతకంది అంతే. కారణం నీకు మాట్లాడేది కారణం లేదు. అలాని నేను తక్కువ జనంగా చేయట్లేదు, వాక్యం సెలవిస్తుంది కదా. నీకు కిరీటం ఎవరు? నీకు శిరస్సు ఎవరు? నీ భర్తే. కనుక భర్తను మెప్పించే విధంగా నీకు బ్రతుకుండాలి సుమా. అంతేకాని వేరే విధంగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఉంది అని అంటే అక్కడ కూడా ఒకసారి ఆలోచించు. భర్తను గాయపరుస్తున్నావా? భార్యని మనం గాయపరుస్తున్నావా? న్యాయ సంబంధం అయితే ఖచ్చితంగా భర్త కూడా లోబడవలసిందే. న్యాయం అంటే భార్యకి న్యాయమా? ఎవరికి న్యాయం? ఎవరికి న్యాయం? జీవం గల దేవునికి న్యాయం. భార్యని మెప్పించే విధంగా నిర్ణయాలు తీసుకుంటే పోతావు, భర్తను మెచ్చిపించే నిర్ణయాలు తీసుకుంటే పోతావు, క్రీస్తుని మెప్పించే నిర్ణయాలు తీసుకో, అప్పుడు నీవు ఘనుడవు, ఘనురలు పోతావు. కనుక ఆ రోజుకి మైమర్పించాలనో లేకుండా మురిపించాలనో లేదు, కాదు వాక్యము. ఎందుకంటే ఇక్కడ ఒకరిని తగ్గించట్లేదు, ఒకరిని హెచ్చించట్లేదు, కానీ ఇద్దరి మధ్యలో హెచ్చించబడవలసింది ఎవరు? క్రీస్తే. క్రీస్తు తప్ప మరొకడు కాదు. క్రీస్తును నువ్వు వెచ్చిస్తున్నావు అంటే ఆటోమేటిక్గా క్రీస్తుతో పాటు నువ్వు ఏమనుసరిస్తున్నావు? ఆజ్ఞలు, విధులు, కట్టడలు అనుసరిస్తున్నావు. కనుక దేవుని దయ, మనిషిని దయ రెండు తీసుకుని వెళ్తావు నువ్వు. అందుకని ఇక్కడ ఎల్కానా నీకు ఏది న్యాయమో అదే, నీకు ఏది మంచిదో, నీకు ఏది మేలుగా ఉందో దాన్నే చేయని చెప్తున్నాడు. తర్వాత నీవు పాలు మాన్పించే వరకు నిలిచి, నీవు వానికి పాలు మాన్పించే వరకు ఎలా ఉండాలట? దేంట్లో నిలిచి ఉండాలి? నీవు తీసుకున్న తీర్మానంలో. దేంట్లో? ఏముంది అక్కడ వాక్యం? ఏదైనా నేనేమంత తప్పు చెప్తున్నానా? ఏం చేయాలట? నిలిచే ఉండు సుమా, తప్పిపోకు. నువ్వు ఏ తీర్మానం తీసుకొని క్రీస్తు దగ్గరకు వచ్చావో ఆ తీర్మానం చచ్చే వరకు నిలిచే ఉండాలి సుమా. మారిపోతుందంటే ఎక్కడ మార్పు జరుగుతుందో గమనించదాన్ని తొలగించదాన్ని నరికివేయ్. అది ఉంది అంటే నీ ఆత్మీయ జీవితానికి నాశనమే. నువ్వు అనుకోవచ్చు భార్య ఆ అయితే ఏంటట, భర్త ఆ ఏ అయితే ఏంటట, క్రీస్తు కంటే భార్య గొప్పదా, క్రీస్తు కంటే భర్త గొప్పవాడా? సారీ సుమా, క్రీస్తే గొప్పవాడు నా దృష్టిలో, వాక్యము దృష్టిలో కూడా క్రీస్తే గొప్పవాడు. అంటే ఈ క్రీస్తుకి ఎవరిలో పడాలి? అట్ట ఎల్కానా లోబడాలి? అన్నమా లోబడాలా వద్దా? గుమ్మము దాటే లోపల లోబడతావా? నీ కొంపకు నువ్వు వెళ్ళిపోయి క్రీస్తుని వదిలిపెట్టి బ్రతుకో. మార్పు అనేది వాక్యము చెప్పబడుతూ అనేకులు ఇద్దరు మీరు మేము ఎప్పటి నుంచి అంట పుప్పు పుప్పు పువ్వు పుట్టుకుతో పళ్ళు రాలిపోతాయి. పుట్టు నుంచి క్రైస్తలు ఎందుకు ఏ బ్రతుకు బ్రతకడానికి నువ్వు బ్రతికావు? దేనికి నువ్వు వాక్యం తెలుసుకొని వాక్యానుసారంగా బ్రతకడానికి వచ్చావడానిక? నేను నమ్మి పదేళ్ళైంది, పదేళ్ళైతే ఏ బ్రతుకు బ్రతుకుతావు? ఛీ, ఈ బ్రతుకు బ్రతకమైనా నీకు వాక్యం నేర్పించింది. బ్రతుకు
క్రీస్తుతో, బ్రతుకో క్రైస్తవునిగా, బ్రతికించో క్రీస్తు వాక్యాన్ని. అందుకనే బ్రతికితే ఎల్కనాలా, తర్వాత అన్న అన్న చెప్పింది చక్కగా ఆయన వింటున్నాడు, ఆయన చెప్పింది అన్న చక్కగా వింటుంది. ఎప్పటి వరకు నిలిచి ఉండాలట? నీవే తీర్మానం తీసుకున్నావు, పాలు మాన్పించే వరకు నిలబడి అలాగే. ఖచ్చితంగా నేను నీతో ఉన్నాను అంతేనా? నిలబడంటే అక్కడ ఎల్కనా లేకుండా అన్న నిలబడగలదా? అన్న నిలబడాలంటే ఇంకొక అక్క లేదు పక్కన, పొడిచే అక్క సవతే కదా కారణము. అందుకనే ఈరోజు వాక్యం నీళ్ళు ఉంటే, వాక్యాంశాలు ఉంటే నడవడం కష్టమేనండి. పాలు మాన్పించే వరకు బిడ్డను పెంచడం ఏమైనా ఈజీ అనుకుంటున్నారా? కష్టమండి పాలు. ఆ వర్ణన నిజంగా చాలా, అది గతంలో ఒక్కసారి చెప్పినట్టున్నాను. ఒక్కసారి ఆ వాక్యం దేవుని చిత్తం మీద మరలా వస్తా, కానీ ఇది మళ్ళీ డిసైడ్ అయిపోతుంది. కనుక పాలు మాన్పించే వరకు నువ్వు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది? ఈరోజు క్రైస్తవునిగా నువ్వు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది? ఎప్పటి వరకు నిలిచి ఉండాలి నువ్వు? చచ్చే వరకు వస్తుమా? ఈ లోకంలో ఆశలు, స్నేహాలు, బంధువులు, డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం లేక ప్రేమలు, ఇవి నీకు ప్రాముఖ్యమా? క్రీస్తుని యొక్క వాక్యాన్ని నెరవేర్చడం ప్రాముఖ్యమా? ఏది ప్రాముఖ్యం? క్రీస్తు వాక్యాన్ని నెరవేరిస్తే ఆయనతో యుగ యుగాలు ఉంటావు, లేకపోతే నీ బంధువులు వారి పితరులతో కూడా వాడిని కూడా పాతిపెట్టి అక్కడ చస్తాడు వాడు, స్త్రీ అయిన పురుషుడైనా. అందుకని ఈరోజు అక్కడ చెప్తున్నాడు నిలిచే ఉండి. ఎప్పటి వరకు? పాలు మాన్పించే వరకు నిలిచే ఉండి. తర్వాత చూడండి ఏం ఏం సహకారం అండి ఇది, ఎలా చెప్తున్నాడు? ఇప్పుడు నువ్వు చెప్పాలి భర్తకే, యెహోవా మన యెడల తన వాక్యాన్ని స్థిరపరచడు గాక అన్నాడు. భర్తకి భార్య, భార్యకు భర్త, ఈ సహకారం ఉండి తీరవలసిందే. ఇది లేకపోతే క్రైస్తవులు అవుతారా? ఏమవుతారు? రాక్షసులు అవుతారు. అందుకని నిన్ను కన్నది, అందుకని నిన్ను కొన్నది, అందుకని నిన్ను ప్రేమించింది. వాక్యము మాత్రము నీ బ్రతుకులో ఉండాలి సుమా. వాక్యము కానిది మరొకటి నీ బ్రతుకులో ఉంటే అది ఎవరి సంబంధం అది? వాడు ఎప్పుడు వచ్చాడో నీ కొంపలోకి చూసుకో. ఏ కొంపలోకి? హృదయం అనే కొంపలోకి. ఏ రోజు వచ్చాడో చూసుకోమండి. తరిమే ఈ రోజే, లేకుంటే చస్తావు. తర్వాత కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతనిని పెంచి ఉండెను. అంటే ఈరోజు మన బిడ్డలు మెరుస్తున్నామా? దరిద్రం ఇద్దరు ఉన్నారనుకో, ఒకడి మీద ఏమంటే చాలా ప్రేమ ఉంటుందమ్మా, ఇంకోటి ఉంటే ప్రేమ ఉంటుంది. ప్రేమకి ప్రేమకి తేడా ఉంటుందమ్మా. మీరు అన్నా కానీ కాదన్నా కానీ నేను చెప్తున్నా కదా, మీ బుద్ధులు తెలుస్తాయి. అది అమ్మకాడికి పెద్దోడికి అది ఇష్టం, మరి చిన్నోడికి ఏమి ఇష్టం? ఇక్కడ తెలిసిపోదు నీ బ్రతుకు, ఇక్కడ తెలిసిపోదు నీ దరిద్రం బ్రతుకు. ఎవరిని ప్రేమిస్తున్నావో, ఎవరిని ప్రేమించట్లేదు సమానం. వాడికి ఇష్టమా? ఈడు కూడా ఇష్టమే, రెండు చేయి. వాడికి ఈడు పెట్టు, వాడు నాకు ఇష్టం లేదు నువ్వు తినరని చెప్పాలి. ఎవరు చెప్పాలా? ఎవరు చెప్పాలా? రెండో వాడు చెప్పాలా, నాకు ఇష్టం లేదు తమ్ముడికి, నాకు ఇష్టం లేదు అన్నకి. అప్పుడు నువ్వు నిరపరాధి, అప్పుడు నువ్వు నిరపరాధి. వాడికి ఇష్టం, మరి ఈడు ఎక్కడ పోతాడు? ఇద్దరికి అల్లదు నువ్వు అప్పు తెచ్చుకున్నావాడిని. ఈరోజు మనం ప్రేమించే ప్రేమలు అలాగ ఉన్నాయి. అందుకనే తండ్రితో కుమారుడు అసలు గడుపుతున్నాడండి, తండ్రితో కుమారుడు అసలు గడుపుతున్నాడా ఈ రోజుల్లో? లేదు. కారణం వాడు నాశనం అయిపోతే మాత్రం ఏం చేస్తున్నావు ఇంట్లో? దరిద్రుడా నువ్వేం చేస్తున్నావు? రా భ్రష్టుడా, అడుగు భార్య, అడుగు వాడిని నిలదీసి. అధికారం నీకుంది, ఎందుకంటే పురుషుడు యజమానుడు, వాడికి సంఘ కుటుంబ బాధ్యత ఎలాగనో బిడల బాధ్యత కొడితే. నా మీద పెడుతున్నావు, నన్ను అంటున్నావు, వండి పెట్టి మంచి చెడ్డలు చెప్పి లోపాలు తెలియజేయడమే నా బాధ్యత. సరి చేయాల్సిన బాధ్యత ఎవరిదా? లే పైకి. ఇద్దరుంటే, ముగ్గురుంటే, నలుగురుంటే, ఐదు మంది ఉంటే, పది మంది ఉంటే కూడా ఎలా ఉండాలి? ఖచ్చితమైన ప్రేమ.
తండ్రి బాధ్యత. ఎక్కడున్నావు, తిన్నావా, లేచావా, కూర్చున్నావా, ఉన్నావా, ఏం చేసావు, ఎట్లా ఉన్నా, ఏంది. ఒక సంవత్సరానికి ఒకసారి గుర్తుకొస్తున్నాడు వాడికి, వీడు ఏం చేస్తున్నాడని. మరి 364 రోజులు ఎక్కడ పోయేవరా నువ్వు? ఇప్పుడు వచ్చావు నా కాడికి, కొడుకు అడిగి ఎక్కడ తల పెట్టుకుంటావు నువ్వు? ఎక్కడ పెట్టుకున్నావు తల? తండ్రిగా బాధ్యత కాదా ఇది? తండ్రిగా నీ బాధ్యత కాదా? యవన ప్రాయమే, యవన ప్రాయంలోకి అడుగు పెడుతున్నారే, యవన దశలోనికి వస్తున్నారే, వాళ్ళ క్రియ ఎలా ఉందో, వాళ్ళ కార్యం ఎలా ఉందో, వాళ్ళ ఆలోచన ఎలా ఉందో, వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉందో, వాళ్ళ పరుగులు ఎలా ఉన్నాయో గమనించవలసింది ఎవరు? తల్లి. దాన్ని సరి చేయవలసింది ఎవరు? తండ్రి. తల్లి సరి చేస్తే ఏం చేస్తాడు? అరే మీరు మీ అమ్మలతో గట్టిగా ఏం కాదులే అని మాట్లాడారు, కొంచెం చేయతండి, ఏమనలేరా? కారణం ఏంటంటే తల్లి దగ్గర చనువు ఉండొద్దని కాదు, తల్లి దగ్గర ఉన్న చనువు తండ్రి దగ్గర పనికిరాదు. తండ్రి ఎందుకు నీకు శత్రువు? క్వశ్చన్ చేస్తాడు కనుక. తండ్రి అంటే నీకు నచ్చదు. మళ్ళీ మీరు అనుకోవచ్చు, నేను నచ్చితే ఆడు అడిగితే సమాధానం అలా చెప్తాడు, నువ్వు చెప్పావు కదా వాక్యం, మరి వాడికి సంవత్సరానికి ఒకసారి చెప్తే అలవడదు కదా. ఏం చెప్పాలా, ఎన్ని రోజులకు ఒకసారి? ప్రతిరోజు ఏమైంది నీకు? 24 గంటలు కాదు, రోజుకి 48 గంటలు పనిచేసినా, 48 గంటలు నీకు సమయం ఇచ్చినా, నీ బ్రతుకులో మారదు, నీ స్థితి మారదు, నీ సంపాదన బ్రతుకు ఇంకా నాశనానికే. 24 గంటలు పోయింది, 48 గంటలు ఇచ్చినా నీ బ్రతుకు అదే మారదు. ఇంకెక్కడ పోదాం, ఇంకెవరితో కలుద్దాం, ఇంకేం చేద్దాం, ఇంకెంత రూపాయి సంపాదిద్దాం? మరి కన్నావు కదా బిడ్డల్ని, వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళని చూడవా, వాళ్ళని చూడవా, చేయవా? మరి అన్నకు నిలవబడకుంటే అనకనా, ఎలకనా బ్యాక్ పొజిషన్ పోర్షన్ అండి అయినా. ముందు అన్నమ్మనే కనిపిస్తున్నావు, ఎప్పుడు అన్నమ్మ 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 అంటున్నావు. ఆ ఎలకన్న సంగతి ఏంటి? ఆడు మోనియా, ఆయన వదిలేయా? ఈ మధ్య చెప్తుంటారు, తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఉంటే ముందు ఆడనే చూస్తున్నా, కానీ ఆ గంపలో ఉన్న గంపను మోసే తన్నీని మాత్రం చూపిడు. ఏమ్మా అవునా కదా? ఆ బిడ్డని ఆ తల్లిని ఈ తండ్రిని వాడు బుట్టలో మోస్తుంటాడు, వాడిని చూపిరు ఎవరు? ఎల్కాన్ అటువంటి వాడే, ఎల్కానా అటువంటి వాడే. మరి ఈరోజు నువ్వు అటువంటి వాడిగా ఉన్నావా? స్నేహితుని మీద చేయేస్తావు, తమ్ముడి మీద చేయేస్తావు, అన్న మీద చేయేస్తావు, బంధువుల మీద చేయేస్తావు, నీ బిడ్డ మీద ఎదురున్నా ఏ రోజున చేయేస్తున్నావా? వేస్తున్నావా? వాడిని కొద్దిగా వేసుకోరా తినరా అంటే వాడు ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వచ్చాడనా, లేక 6 నెలలకు ఒకసారి వచ్చాడనా, లేకుంటే నువ్వు వాడిపోతే వాడు నీకు బెటరేనా? మరి కడుపులు పుట్టిన బిడ్డ సంగతి ఏంటి? వాడిని కంట్రోల్ చేసిన బాధ్యత ఇదే, ఖండించవలసిన బాధ్యత ఇదే, ప్రేమించవలసిన బాధ్యత కూడా ఎవరిదండి? ఎవరిదది? పక్కింటి వాళ్ళదా? ఏమన్నా అంటే సంఘం నా మీద వేస్తారు, ఏమన్నా నేను ఏమైనా పెంచిస్తానని ఎవరికైనా ఎవరికైనా ఇచ్చారండి మాట? లేదే. చాలామంది అంటారు, అన్న నీ కాడికి పంపిస్తాను. నేను అకాడికి మీద నేను ఏం చేసుకోను? దేశంలో బిడ్డలందరూ పెంచడానికి ఏమైనా ఏమైనా హాస్టల్ అని పెట్టానా? లేదే. దేశంలో బిడ్డలను పెంచడానికి లేని ఇక్కడ, నేను సంఘ బిడ్డలను పెంచడానికి ఉన్నాను. కానీ సంఘ బిడ్డలను ఎలా పెంచుతాను? ఒక క్రమం ఉంది, ఒక విధి ఉంది, ఒక విధానం ఉంది, ఒక ఆత్మానుసారం ఉంటుంది. బ్రతుకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాను. నిజంగా చెప్పాలని కూడా ఆడు ధన్యుడు సాగిగాడు, అందరికంటే ముందు వచ్చి పడ్డాడు ఈ గూట్లో. ఆడ తర్వాత ఇంకోటి పడ్డాడు, ఆడ తర్వాత ఇంకోటి, ఆడ తర్వాత ఇంకోటి, ఆడ తర్వాత వీళ్ళంతా ధన్యులే. ఎందుకంటే సమయం నిజంగా ఈ రోజు కూడా చెప్తాను, ఏ రోజుకైనా ఇది సంఘం ఎవరిదని చెప్పాను చెప్పండి రా. ఏంది నాదా? కాదు, ఇది మీ ఇల్లు, ఇది రొట్టెల ఇల్లు. ఏ రాత్రి ఎవడొచ్చి తలుపు కొట్టినా సరే ఇక్కడ ఏముంటుంది? వాడికి పానం ఉంటుంది, వాడికి తిండి ఉంటుంది, వాడికి కొన్ని స్థలం ఉంటుంది. ఎందుకంటే మాకు దేవుడు నేర్పించిన ప్రేమ అది. వాళ్ళు ఆలోచన కూడా చేయరు. ఏమంటే ఎదుటివారా పెట్టేయి, ఎదుటివారా తెచ్చేయి, ఎదుటివారా చూసేయి, ఎదు ఎందుకంటే అది దేవుని ప్రేమ. ఒకసారి అయితే అంటే 2 సార్లు సందర్భం నేను చెప్పను, కానీ మహేష్ ఏమన్నా మనతో ఉన్నాడా? అసలు మహేష్ అంటే చాలామంది తెలియదు ఇక్కడ, కొత్త వాళ్ళకి ఎవరికి తెలియదు అవునా? మహేష్ అంటే సంఘంలో ఏమన్నాడా? 12-13 ఏళ్ళు నేను సంఘం పెట్టి, మనం 13 ఏళ్ళలో కనీసం 1 సంవత్సరం అన్నాడు మనతో లేడు.
ఒక నెల రెండు నెలలు ఉన్నాడంతే, అంతకు మించి లేడు వాడు. ఎందుకు పేదరు చెప్పేస్తాను పేరు నాకేంటి, ఎక్కడున్నావరా అని వాడికి ఫోన్ చేశాడంట. తర్వాత నాకు ఫోన్ చేసిన తర్వాత నేను నేర్చుకున్నాను వాస్తవం చెప్పాలంటే. హాస్పిటల్లో ఉన్నాను రా అన్నాడంట వాడు. ఏమైందిరా నాన్నకి? ఏ నాన్న కాదురా పేదరాన్నకి. ఏమైందిరా పేదరాన్నకి? ఇట్లా కళ్ళు ఇట్లా అయినారు ఇట్లా. లే ఇంకొక కళ్ళు అయినా పెట్టించు, డబ్బులు నేను పంపిస్తా. ఏమండి పేదరికి మాకు సంబంధం ఏంటండి? ఏం సంబంధం పేదరు మాకు? ఇది ఆత్మసంబంధం. జీవంగా దేవుడు పెనవేసి మమ్మల్ని కన్న సంబంధం ఇది. కళ్ళంటే ఏంట్రా మాటల? ఏం లేదు నాన్న, ఎంత అవుద్ది? వీడేదో నాకే వెనక పెట్టి తిట్టున్నారా అని నేను అన్నాను. ఏ నీకేం పెట్టలే నాన్న, ఏం కాదు చూద్దాం. కారణం ఏంటంటే నేను అలా పెంచాను. అలా ఎలా చేసి ఎలా పెంచాను? ఇలా పెంచి పెంచాను. ఎందుకంటే మనము దేవుని బిడ్డలం, మనము దేవుని పంచే బిడ్డలం, మనము సేవ చేసే బిడ్డలం. సేవ చేసేవాడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? దాసుడిగానే ఉండాలి. దాసుడిగా ఉన్నవాడు ఎప్పుడు కూడా ఎదుటివాడికి సహాయము సహకారము, రెండోది వాడితో నిరంతరము కూడా పనిచేసేవాడిగా ఉండాలి. వాడే సేవకుడు అంతే. నేను పాస్టర్ కొడుకుని నేను ఏం ముట్టుకొని రొప్పు దిగిపోద్ది, మొహం పగిలిపోద్ది. ఎవడా నువ్వు పాస్టర్ కొడుకైతే? ఇక్కడ కుదరదు. పాస్టర్ ఇక్కడ నడుము కట్టుకొని వంగుతాడు. నువ్వు వంగి తీరవలసిందే. మరి ఒక సందర్భంలో ఫంక్షన్ ఉంది, ఫంక్షన్ ఉందా, చేసాయి, మరి ఏమి లేవురా? ఏమి లేకపోతే చేసేరా, నేను అడిపిన తర్వాత పంపిస్తా. ఇప్పుడు పంపలవాడు, ఫంక్షన్ ఏమైపోయింది చెప్తున్నా. అంటే మనం ఇంటి రెండు మాటలు చెప్తున్నా నేను, చిన్న చిన్నవి. అనేక సందర్భాల్లో, అనేక సందర్భాల్లో వాళ్ళు ఇంకో మాట చెప్పనా, పరమతని నాకు చెప్పిన మాట, బళ నా కుమారుడా బిడలను కని పెంచావు చూడు, దానిని బట్టి నేను బహుగా ఆనందిస్తున్నాను. నీ కుమారులు నీకు తెలియకుండా అనేక కార్యములు చేస్తున్నారు తెలుస్తా నీకు, మరలా నీ వారిని అడగవద్దు సుమా అని నాకు ఆయన చెప్పినప్పుడు నిజంగా నా హృదయం అంతా తల్లడిల్లిపోయింది. కారణం ఏంటంటే ఇతరులకి సహాయం చేసేదానికి, ఇతరులకు సహాయం, ఇతరులకు మేలు, ఇతర కారణం ఏంటంటే దేవుని దయ, మనుషుల దయ. అందుకే నా బిడ్డ కూడా చెప్తాడు, ఏది కూడా ఇంట్లో నువ్వు నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇవ్వాలా? నీ ఇష్టం. ఏది ఇవ్వాలా? నీ ఇష్టం. నన్ను అడగొద్దు, ఏది అడగొద్దు. పెట్టే విషయంలో నీ ఇష్టం. కారణం ఏంటంటే మనము సేవకులు. సేవ అంటే బెత్తం పట్టుకుని కాదండి, బెత్తం ఇచ్చి నీకేం పని చేయాలో చెప్పు నేను చేస్తా అనేవాడు సేవకుడు అంతే. బెత్తం పట్టుకునేవాడు సేవకుడు కాడెప్పుడు. కనుక ఈరోజు ఎల్కానా అన్న వీరిద్దరి పెంపకంలో వచ్చినటువంటి వ్యక్తే సమయాలు. ఈ సమయంలో ఎవరు దయను కోరుతున్నాడు? మనుషుని దయను, దేవుని దయను కోరుతుందంతా. ఎలా ఉన్నాడు? ఇంకను అంటే నిన్న మొన్నే కాదండి, ఇంకను మొన్న నిన్న కాదు, అంతకుముందు రేపు ఎల్లుండే కాదు, ఇంకను కూడా ఎలా ఉన్నాడండి? ఎదుగుచున్నాడండి. ఇది కదా కావాల్సిందే. అందుకని తర్వాత చదవమా, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని ఆ కోడెలను, తుమ్ముడి పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని సిలోహులోని మందిరమునకు వచ్చెను. వారొక కోడెను వధించి చిన్నవాణిని ఏలియా యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను నా ఏలినవాడా, నా ఏలినవాణి జీవంతోడు నీ యొద్ద నిలిచి పరిచయం చేసుకుంటుందండి. ఏం చేసుకుంటుంది? పరిచయం లేకపోతే ఏం చేస్తారు? ఏం బాగున్నామా, బాగున్నావా, రెండు చేతులు ఎత్తి ఏలి గారిని అడుగుతారేమో. కానీ ఆయన ముందే మన దృష్టి, దానికి తోడు వస్తూ పోతుంటారు. ఈమెప్పుడు ఈ పాలు మించి ఇంచాలకి మూడేళ్ళు ఉంటుందా? అంతకుముందు బిడ్డను కనడానికి ఒక సంవత్సరం ఉందా? నాలుగేళ్ళు తర్వాత కనిపిస్తుంది తల్లి, నాలుగేళ్ళ తర్వాత మర్చిపోయే. అందుకని పరిచయం చేసుకుంటుంది ఈమె. అప్పుడు ఒక స్త్రీగా నేను వచ్చాను చూడు, అప్పుడు ఆ రోజు నువ్వు అన్నావు చూడు, ఆ స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాకు నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాను కాబట్టి
ఈరోజు ఇంతకుముందు ఎప్పుడు చెప్తుంటున్నా నేను, పెద్దోడా వాడు చదువుకుంటున్నాడు, రెండోడు ఏం చదువులేదండి, మూడోడు పర్లేదు కానీ వాడిని ఏదో చేసే సరిపోతుంది, మరి నాలుగోడు, నాలుగో వాడు ఇప్పుడిప్పుడేనండి కొద్దిగా, ఏం చేస్తా ఆ రెండో వాడిని వాడికి దేవునికి ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే పని అన్నికి పనికి రాడు కదా, అన్నికి పనికి రాడు కదా, లేక నాలుగో వాడు పని చేయడండి, వాడు ఏం చేద్దాం, ఏ పాస్టర్ ట్రైనింగ్ ఇప్పిద్దాం అంటే వాడు పనికి రాకపోతే పాస్టరా, నీకు పనికి రాకపోతేనేమో ఆయనకి పనికి వస్తాడా, అంటే వాడిని నువ్వు తీసుకుపోయి పాస్టర్ చేస్తే ఈ ఎదో పాస్టర్ అయ్యి బైబిల్ పెట్టుకుని కొంప కొంప తిరిగి డబ్బులు వసూలు చేసుకుని బతుకుతాడు ఈ దరిద్రుడు. వాక్యం చెప్తాడు, ఇడు వాక్యం బతుకుతాడు, ఇడు బ్రతకడు, ఎందుకంటే వాళ్ళ నాన్న లేక వాళ్ళమ్మ బతుకుతీరు కోసం ఏం చేయమిచ్చారు, బైబిల్ ఇచ్చారు, వాక్యాన్ని సంపాదించి ఆత్మను సంపాదించని ఇవ్వలేదు. కనుక ఈరోజు మనకు మనం పరిచయాలు కూడా ఎలా చేస్తామంటే, నేను ఇద్దరున్నారు, ఏ రోజు కూడా నేను బండబంద్ తక్కువ చేయలేదు, ఎందుకంటే వాడు ఎంబీబీఎస్ అని, ఈడి ఇంజనీరింగ్ అని, వాడి ఎంబీబీఎస్ అంటే ఎవడి గొప్ప, వాడి గొప్ప ఏమో, నా దేవునికి ఇద్దరు సమానమే తండ్రిగా, నాకిద్దరు సమానమే. ఇంకో విధంగా చెప్పాలంటే నీకంటే ఈడే నాకు బెటర్ అంటాడు, ఎందుకంటే ఈడు దేవుడు సేవ చేస్తాను, అది కూడా లేదు, వస్తే నువ్వు కూడా సేవ చేయి, ఇద్దరు దేవుళ్ళు ఎదుగు. ఈరోజు వచ్చిన నా బిడ్డను నేను ఎంబీబీఎస్ చదివించిన ఇంచుమించు 90 లక్షలు ఖర్చు పెట్టున్నా, ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు, 90 లక్షలు ఖర్చు పెట్టి కూడా ఈరోజు నేను ఏం చేస్తున్నాను, మహేష్ వస్తే ఏం చేస్తున్నాను అంటున్నాను, సేవ కొడుకుంటాను అంటున్నాను. 90 లక్షలు మన ఏమన్నానా ఆస్తి ఏమీ లేవు, అక్కడ ఇక్కడ లోన్లు పెట్టి 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 అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అది చేసి చదివించిన ఒక్క రూపాయి అది లేదు. ఈరోజు నేను అప్పు ఉన్నది అది అయినా ఈరోజు ఆ బిడ్డ వస్తే సంపాదనగా నేను పెట్టను, దేని పెడతాను, చేయి సేవ అడుగుడు అంటున్నాడు, వస్తే సేవ చేద్దాం నాన్న, రా కలిసి చేద్దాం ముగ్గురం, బ్రహ్మాండం కూడా రా దేవుని సేవ, అప్పుల తీరుద్దాం, నెమ్మదిగా తీరుద్దాం, టెన్షన్ ఏం పడిన అవసరం లేదు, ప్రభు మనతో ఉండగా అవి మనతోనే వస్తాయి రాడి. కారణం ఈరోజు వాడిని ఎక్కువ అయ్యింది తక్కువ లేదు అంటే, ఈరోజు నువ్వు నీకు బిడ్డలుంటే ఎవరిని ఎక్కువ చూస్తున్నావు, ఎవరిని తక్కువ చూస్తున్నావు, స్త్రీ అయినా పురుషుడైనా మీరు దేవుని శిక్షకు పాత్రులు కాక తప్పదు సుమా. కారణం ఎలా ఉండాలి, రెండోది కవిగుట్ట బిడ్డ ఒక విధంగా చూస్తావు, సంఘంలో బిడ్డ చెప్పాలి, మరి సంఘంలో బిడ్డ ఎలా ఉండాలా, ఎలా ఉండాలి, ఈ కవిగుట్ట ఉండాలి, సేవకులు విశ్వాసులు, విశ్వాస జీవితంలో కొనసాగేటువంటి జీవం గల దేవుని వారసులం. కన్నబిడ్డ ఈ పక్కనుంటే ఈ పక్క ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఆత్మీయ కన్నబిడ్డ, లేక ఆత్మీయ కన్నబిడ్డ ఈ పక్క ఉంటే ఈ పక్క, ఇంకో బిడ్డ వచ్చాడు ఆత్మీయ బిడ్డ, ఇద్దరు సరిపోయారు కదా, ఎట్లా ఎక్కడ వచ్చిన పెట్టుకో, ఇంకోడు వచ్చాడు, ఏయ్ ఈ కాలు తీసేటై ఈ పక్క కూర్చో, స్థలం లేదండి, మనసులో స్థలం ఉంటే ఎక్కడ ఉండాలి, మనసులో స్థలం ఉంటే నీ ఇంటిలో ఎక్కడైనా సరే స్థలం ఉంటుంది. ఈ విధంగా నీ బిడ్డలను పెంచుతున్నావు ఈరోజు, నీ బిడ్డల ప్రాముఖ్యమైన బతుకుతున్నావా, మరి ఆ బిడ్డల సంగతి ఏంటి, దేవుందా ఎప్పుడు వస్తుంది నీకు ఇది కూడా కావాలిగా, మనుషులదా ఎప్పుడు వస్తుంది నీకు అది కూడా కావాలిగా, అందుకనే కదండి ధర్మశాస్త్రం అంతా దేన్ని పోలింది, ఏ వాక్యం అంత పరిపూర్ణమైంది, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించొద్దు అని పోలిందా, ఈ క్రైస్తవులు దరిద్రులకి చెప్పడానికి ఈ వాక్యమో, ఈ క్రైస్తవులకి చెప్పడానికి ఈ వాక్యమో, క్రియ క్రియ ఎవరు చేస్తాడు, మీ తాత చేస్తాడా, ఎవరు చేస్తాడు క్రియ, నువ్వే నిన్ను వల్ల ఏం చేయాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఈ ప్రేమలో కుడి పక్క బిడ్డుంటే ఎడం పక్క బిడ్డకి భుజాల మీద ఉన్న బిడ్డకి తారతమ్యం ఉండకూడదు, ఈడు నేను నా పేగు దించుకొని పుట్టాడు, దరిద్రుడు పేగు, ఇది ఆత్మ పేగు, ఇది ఆత్మ బంధం, ఇది శరీర బంధం, శరీరము మంటికి మన్ను అయిపోదు, ఆత్మ
తాను దయచేసిన దేవుని అతనికి చేరుతుంది. అంటే నీవు శరీర సంబంధమైన ఏ వ్యక్తిని ప్రేమించిన ఆత్మ సంబంధంగానే ప్రేమించి తీరవలసింది అనేటువంటి భావమేది. అందుకనే ఈరోజు నీ బిడ్డలను ప్రేమించే ప్రేమలో ఎలా ఉంది నీ ప్రేమ, ఏ విధంగా ఉంది నీ ప్రేమ, ఈ ప్రేమను ప్రేమించడానికి క్రైస్తత్వం అవసరమా, ఈ ప్రేమను ప్రేమించడానికి ఇదొక రంగు అవసరమా నీకు, ఈ ప్రేమను ప్రేమించడానికి పరిశుద్ధ గ్రంథం అవసరమా నీకు? ఒక్కటే ఈ కన్నుకు దెబ్బ తగిలితే ఈ కన్నుకు కన్నీరు గారదా, చెయ్యి దెబ్బ తగిలితే శరీరం అంతా బాధపడదా? మనమందరం క్రీస్తుకి ఏమైనామో అవయవములు అయ్యున్నామే ఎరుగరా, తెలియదా? మరి నీ ఇంట్లో పుట్టిన బిడ్డలకి తారతమ్యం ఎందుకు ఉంది? తండ్రిగా నీ బాధ్యత ఏంటి? ఎల్కానా ఆ బాధ్యత నెరవేర్చకపోయి ఉంటే సమయాలు వచ్చేవాడు కాదు, వచ్చి పరిశుద్ధ గ్రంథంలోకి లిఖించబడేవాడు కాదు. అంటే ఈరోజు తండ్రిగా నీ బాధ్యతను మర్చున్నావేమో. రెండోది ఇక్కడ ఆమె ఎక్కడికి వచ్చి అడుగుతుంది? ఏలి దగ్గరికి వచ్చి పరిచయం చేసుకుంటుంది.